మటన్ కూర చేద్దాం అనుకుంటున్నానండి. ఈ మటన్ కూర చాలా ఈజీగా మంచి టేస్టీగా చేసి తినచ్చు. దాంట్లో కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేయండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉప్పు ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, మసాలా దినుసులు, యాలకులు, దాల్చిన చెక్క, జాజిపు, జాపత్రి, లవంగాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, మటన్, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి మసాలా దినుసులను అన్నీ వేపుకుందాం. లైట్గా ఎగినేయండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేద్దాం. ధనియాలు, జీలకర్ర ఫస్ట్లో ఎందుకు వేయకూడదంటే మాడిపోతాయి అందుకని. వేగిపోయండి. ఈ చల్లారనిద్దాం ఒక ప్లేట్లో తీసుకొని. చల్లారిపోయేయండి. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఒక బౌల్లో తీసుకొని ఇదే మిక్సీ జార్లోని అల్లం, వెల్లిగడ్డ కూడా పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, అల్లం, ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. అల్లం, వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, నేను కళ్ళుప్పు వేస్తున్నానండి, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన వరకు కుక్కర్ని ఉడుకునేవాళ్ళు చికెన్ని, మటన్. ఇప్పుడు ఈ మటన్ ఉడికేలోపు వేరే స్టవ్ మీద ఉల్లిపాయలు అవి వేపుకుందాం. కళాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వేసుకుని బాగా వేగాక అప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు అవి వేగిపోయినాయండి, టమాటా ముక్కలు వేద్దాం. మొదలైనయండి. 4 విజిల్స్ వచ్చినాయండి. ఇవి వేగినాయండి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేద్దాం. ఉప్పు అందులో వేసాం, మటన్లో చూసుకొని వేసుకోండి. ఐదు విజిల్స్ వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి వేగిపోయినాయండి. ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేద్దాం. చూడండి, చాలా మంచిగా ఉడిపోయింది మటను. ఇది కూడా వేగిపోయింది, నిద్ర వేసేద్దాం. మటన్ అయిపోయిందండి, ఉడికిపోయింది మంచిగా. దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇష్టపడలేని వాళ్ళు కూడా మటన్ కూర అంటే ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.